హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు ప్రవచించిన రాజకీయ విలువలు ఇవేనా? వైసీపీ తరఫున ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని చేర్చుకుని విలువలకు పాతర వేయలేకే ఎమ్మెల్సీ బరి నుంచి తప్పుకున్నట్టు టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ ప్రజాప్రతినిధులు ఎవరిని చేర్చుకోవద్దని నిబంధన ఏదైనా పెట్టుకున్నారేమో అని అంతా అనుకున్నారు. అయితే అలాంటిదేమీ లేదని తేలిపోయింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజతో పాటు 8 మంది కౌన్సిలర్లు సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. అలాగే పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్మన్ చిన్న యేసుబు, వైస్ చైర్మన్ నరసింహారావు టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డితో చర్చించారు. 1-2 రోజులలో వాళ్ళిద్దరూ కూడా టీడీపీలో చేరడం లాంఛనమే. ఒకవైపు నీతులు వల్లిస్తూ మరోవైపు తుంగలో తొక్కడం అధికార పార్టీకే చెల్లిందని వైసీపీ విమర్శిస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవడానికి తగినంత బలం లేకపోవడం వల్లే వెనక్కి తగ్గారని ఇప్పుడు ఈ చేరికలతో అర్థమవుతోందని వైసీపీ చెబుతోంది. విశాఖ జిల్లాలో టీడీపీ ప్రలోభాలకు ప్రయత్నించిందని, అయితే గెలవడానికి కావలసినంత మంది వచ్చే పరిస్థితి లేదని అర్థమయ్యే వెనక్కి తగ్గి విలువల కోసం తప్పుకున్నట్లు ప్రచారం చేసుకుందని వైసీపీ నేతలు దిప్పుపడుస్తున్నారు. తమకు అనుకూలంగా జరిగితే గొప్పగా ప్రచారం చేసుకోవడం, లేదంటే ఏదో ఒక సాకు చెప్పి తప్పుకోవడం టీడీపీకి అలవాటే అని వైసీపీ విమర్శిస్తోంది. వైసీపీ తరఫున ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను చేర్చుకుంటూ ఎలాంటి సంకేతాలు పంపాలని అనుకుంటున్నారో చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.